అమరావతి మండలం గొరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు కంచిపాటి వెంకట సన్యాసిరావు, ఆయన అనుచరులు 100 మంది బీజేపీ పెందుర్తి కన్వీనర్ కోన మంగయ్య నాయుడు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చినముషిడవల సమీపంలో శ్రమశక్తి నగర్ కాలనీలో మంగయ్య నాయుడు నివాసంలో బీజేపీ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనకాపల్లి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గండి వెంకట సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంగయ్య నాయుడు మాట్లాడుతూ పెందుర్తి ప్రాంతంలో బీజేపీ పార్టీకి ఆదరణ పెరుగుతుందని అన్నారు. బీజేపీలో నూతనంగా చేరిన కంచిపాటి వెంకట సన్యాసిరావును పెందుర్తి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని అన్నారు. సన్యాసిరావు మాట్లాడుతూ పెందుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు బీవీఎస్ వర్మ, పెందుర్తి బీజేపీ అధ్యక్షులు గొల్లి రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. గులాబీకం చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తూ ప్రతి గ్రామం నుంచి సర్పంచ్ నుండి ఇతర వార్డు మెంబర్లని అందరినీ నిలబెట్టడం మా ప్రయత్నం మేము చేస్తూ పార్టీని ముందుకు నడిపించడానికి నా వంతుని కృషి చేసి పార్టీలో నా యొక్క పాత్ర పోషించడం నా కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాలుగు మండలాలు పూర్తి చేయడం చాలా గొప్ప, ఎందుకంటే ఇప్పటి వరకు అలా ఉండిపోయాయి. అన్నీ పూర్తి చేసి ఇప్పుడు మేము పంచాయతీ ఎలక్షన్లకు ముందుకు వెళ్తున్నాం. అందులో మన వాళ్ళకి మన మద్దతు తెలియజేసి మన స్థానం మనం నిలబెట్టుకుంటే ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు సంబంధించిన కానీ ప్రతి పంచాయతీలు మనం నిలబెట్టుకోవాలా. దీనికి మేము అర్బన్ నుంచి కూడా మేము శాయశక్తుల వాళ్ళకి సపోర్ట్ చేసి జనసేన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకి అంటే క్యాండిడేట్స్కి గెలుపు జరిగితే ఇది రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గెలుపుకి నాంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్ష ఇక్కడ జరపడం జరిగింది.